స్వాగతం సుస్వాగతం యథార్థవాది టీవీ ఛానల్కు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక సాక్ష్యంతో మీ ముందు రావడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మనమున్నది మలికపురం మండలం మలికపురం గ్రామం ఇస్తుకోవడం. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని యథార్థవాది టీవీ ఛానల్ చేసినటువంటి మీ అందరికీ అందించడానికి నేను సంతోషిస్తున్నాను. ఒక యవనస్తుడు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగం చేసి ఉద్యోగం విడిపెట్టి తల్లిదండ్రులు చిన్నప్పుడే అభిషేకించిన కారణాన్ని బట్టి అంతకుముందే వారిని ఆ యవన వయసులో ప్రస్తుత ప్రజా యవనస్తులు ఎలా జీవిస్తారో అలా జీవించి లోకాస్తులతో లోకస్తులతో తిరిగి అవన్నీ క్షేమం కాదని తెలుసుకుని ఈరోజు సేవ చేస్తూ తనతోటి యవనస్తులు మాదిరిగా ఉంటూ అనేక మందిని ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రమేష్ పాల్ వల్ల వారిని కలుసుకోవటం ఎంతో సంతోషం ఉంది. రమేష్ పాల్ గారు పొందాలి సార్, మీ గురించి విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. మీ యవన వయసులో ఈ విధంగా ప్రభు సేవ చేయడం అనేది చాలా వరదు, అందరూ చేయలేరు. మీరు ఎలా రక్షించబడ్డారు దానికి కారణం ఏంటి? మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు చెప్పగలరు? టీవీ వేసుకున్నందుకు నా హృదయపూర్వకంగా వందనాలు. యాశ్వామిస్తే పరిశుద్ధ నామంలో అందరికి కూడా నా వందనాలు. అందరికీ శలో. మీ పేరు? మొదటిగా నా పేరు గొల్ల రమేష్ పాల్ అండి. మీ తల్లిదండ్రుల పేరు? మా తల్లిదండ్రుల పేరు గొల్ల ఆనందరాజు, గొల్ల శ్రీ దంపతులు జన్మించిన రెండవ కుమారుడు. మీ తండ్రి గారికి ఎంత సంతానం అండి? ఇద్దరు సంతానం అండి. మీరు రెండో వ్యక్తి? మీకంటే తక్కువ ఉందండి. మీకు మ్యారేజ్ అయిందండి? లేదు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను. మీరు జాబ్ మానిచ్చారు సేవకని విన్నాను, నిజమేనా? నిజమేనా. ఏం జాబ్లో జాయిన్ అయ్యారు? ఓఎన్జీసీ నేను నాకు జాబ్ తగ్గట్టు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను, కానీ దానికి తగిన రీతిలో ఓఎన్జీసీలో నగరంలో రిఫైనరీలో నేను జాయిన్ అయ్యానండి. అయితే అక్కడ ఎలక్ట్రానిక్ ఆయిల్స్ నేను మేనేజ్మెంట్ ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నారు. మీరే రక్షణ పడారా, లేకపోతే మీ తండ్రి గారు కానీ మీ తాతగారు ఎవరైనా సేవకులు ఉన్నారా? మా తాతయ్య గారు గొల్లపోలు గారు అని ఆయన చిన్నతనం నుంచి ఏం సేవలో మనం మందిరాలు కట్టించి అలాగే ఇప్పుడు నేను ఉన్న మందిరం కూడా ఆయన కట్టించింది అని అలాగే మూలపోడిలో కూడా ఒక సంఘాన్ని స్థాపించింది. అంటే మీ తాతయ్య గారే సేవకు ప్రభుని అనుకున్నాం. ఆయనకి ఎంతమంది పిల్లలండి? ఆయనకి ఆరుగురు సంతానం అండి. దాంట్లో ఒక అమ్మాయి, ఐదుగురు అబ్బాయి. ఓకే. మరి మీ తాతయ్య గారు పాస్టర్ అంటున్నారు, మరి వారి పిల్లలు అంటే మీ నాన్నగారు కానీ మీ పెద్దనాన్నకి చిన్నందుకు కానీ ఎవరైనా పాస్టర్ సేవ చేస్తున్నారా? వారి ఇద్దరు చేయట్లేదు కానీ మా నాన్నగారు దేవుని సేవలో అనగా దేవుని సేవలో మందిరం నడపడం జరిగేది. దాని తర్వాత మా నాన్నగారి తర్వాత సేవలో రావడం. అంటే మీ నాన్నగారు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా మీ తండ్రిగా మీ తాతయ్య గారు వాళ్ళని సమర్పించినా కూడా ఆయన నామకరణంగా జీవించారు. మామూలుగా ఒక విశ్వాసగా చర్చిలో ఉండి నడిపించడం అవి చేసేవారు. అయితే మీరు ఈ యవన వయసులో, ఎందుకంటే యవన వయసు అనేది చాలా ప్రాముఖ్యమైనది, మనం చూస్తున్న యవన వయసులో లోకంలో చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి, అవన్నీ వదులుకొని మీరు సేవ చేద్దాం చాలా అతిశయోక్తమే. అయితే మీరు ఈ యవన వయసులో అంటే చాలామంది కూడా ఇప్పుడు వస్తారని చాలా కొంతమంది పెళ్లి దగ్గర వస్తారు, కొంతమంది ఏమో చాలా మంది ఉద్యోగం చేసిన తర్వాత చాలా చాలా సంపాదించిన తర్వాత రిజైన్ చేసి వస్తుంటారు, కొంతమంది ఏమో బాధలను బట్టి ఇలా ప్రభు నమ్ముకుంటారు. మీరే ప్రభుని ఈ వయసులో సేవ చేయడానికి కారణం ఉందా? నా చిన్నతనంలోనే నేను 7 నెలల గర్భంలో ఉండగానే మా
దేవుని సేవకి సమర్పించుకున్నారు. అయితే వారికి మొదటిగా ఒక ప్రెగ్నెన్సీ పోగా తర్వాత ప్రెగ్నెన్సీలో నేను ఉండడం జరిగింది. అయితే మేము వండినప్పుడే తనకి ఒక ఆపరేషన్ జరిగింది, కంటి తీయడం జరిగింది. అయితే మా అమ్మగారు ఏమనుకున్నారంటే వారు గర్భశిల్స్ తీసేశారు అనుకున్నాను. అయితే నేను అప్పటికే నేను గర్భంలో ఉండడం జరిగింది, గర్భశిల్స్ తీయలేదు. ఆ కంచిని మాత్రమే వారు ఆపరేషన్ చేసి తీయడం జరిగింది, మా అమ్మగారి ఆపరేషన్ చేసి. అయితే తర్వాత వారు మెడిసిన్స్ కూడా వాడేశారు పిల్లలు పుట్టకుండా. అయితే ఆ కారణంగానే వారికి తెలియదు ఇంకా భిన్నంగా నేను ఉన్నాను, వారికి తెలియదు. అయితే వారు వారి దినాలు గడిచే కొద్ది వారు మార్పులు రావడం జరుగుతుంటే వారు టెస్ట్ చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ గర్భిణీలు కుమారుడు ఉన్నారమ్మా అని చెప్పారంటే, అయితే వారు అది విన్నప్పుడు చాలా షాక్ తిన్నారు. అయితే ఎందుకంటే వారు అనుకునేది ఏంటంటే గర్భశిల్స్ తీయేశారని అనుకున్నారు. కాబట్టి పిల్ల బేబీ ఉండడం అని అనుకున్నారు మా అమ్మగారు. అయితే దేవుడు ఆశ్చర్యకరం రీతిగా నేను అలా మా అమ్మగారు గర్భం ఉండడం జరిగింది. అయితే దాని తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే మీ కుమారుడు పుట్టినా కానీ అంగవైక్యంతో కొడతాడు అని చెప్పినప్పుడు మా అమ్మగారు దేవుడితో ఒక ప్రాణిక ఒక నిబంధన తీసుకున్నారు. ఏమన్నా నా కుమారుడు అందంగా పుట్టాలి, ఎటువంటి అంగవైక్యంతో ఉండకూడదు, అలా అయినట్లయితే నేను నీ సేవకు సమర్పించుకుంటాను నా బిడ్డనని మా అమ్మగారు చెప్పినప్పుడు దేవుడు అతిరెడ్డిగానే ఎటువంటి అంగవైకల్యం లేకుండా 9వ నెలలో నేను జన్మించడం జరిగింది. దానికి ముందు ఏం జరిగిందంటే మా అమ్మగారు గర్భిణీ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు వారు డాక్టర్ గారు ఏమన్నారంటే డాక్టర్ బాబారావు గారు వారు ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీయాలన్నప్పుడు మా అమ్మగారు మళ్ళీ దేవుని సన్నిధిలో అడిగింది ఏంటంటే నేను ఆపరేషన్ చేసి తను బిడ్డను బయట తీయకూడదు, డాక్టర్ గారు చెప్పిన నుంచి 10:30 నేను ఆపరేషన్ చేస్తానని చెప్పారు. మా అమ్మగారు ఏమంటున్నారంటే 8:30 ఫ్రీ డెలివరీ అవ్వాలి, కరెక్ట్గా 8:30 ఆ బిడ్డ పుట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా 7:30 నేను జన్మించడం జరిగింది. దేవుని స్తోత్రం. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ సాక్ష్యం అంటే, ఎందుకంటే వీరి అమ్మగారు ఈ అబ్బాయి ఈ రమేష్ పాల్ గారు వీళ్ళ అమ్మగారు గర్భంలో ఉండగా ఆమెకు సర్జరీ అయింది. ఆ సర్జరీ అయినప్పుడు ఆమె అనుకున్నారు నాకు మొత్తం బిడ్డ సర్జరీ తీసేస్తాను అనుకున్నారంట ఆమె. కానీ ఆ డాక్టర్లు అయితే బిడ్డ సర్జరీ తెలియదు, అయితే అప్పటికే ఈయన గర్భంలో ఉన్నాడు. తర్వాత ఆవిడ అనుకుంది నాకు గర్భం రాదనుకుందంట, అప్పటికే ఆమె శరీరంలో మార్పు రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అక్కడ తీరింది మీ గర్భంలో ఒక పిండం ఉందని చెప్పేసి. అప్పుడు పిండం ఎదుగుతూ ఉన్న దినాల్లో అవి వీరు డాక్టర్ ఏం చెప్పారంటే 10:30 ఆపరేట్ చేస్తాను అన్నారంట. మీరు అమ్మగారు ఎట్లా కోరికనంటే ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ రావాలి, నా కొడుకు అందంగా పుట్టాలి, అంగవైక్యం ఉండకూడదు, అలా ఉంటే నీ సేవకు నేను సమర్పిస్తాను అని చెప్పేసి అప్పుడే ఆమె అనుకుందంట. ఆమె 7:30 అనుకున్నారు. 9వ నెలలో ఈ డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు. అది మీ అమ్మగారు కోరికనంటే ఆపరేషన్ అవ్వకుండా పుట్టాలి అనుకున్నారు. 10:30 డాక్టర్ గారు ఆపరేషన్ అంటే వీళ్ళ అమ్మగారి ప్రార్థన ఏంటంటే 7:30 నాకు డెలివరీ కావాలి. ఎగ్జాక్ట్లీగా దేవుడు ఆమె ప్రార్థన విని 7:30 రమేష్ పాండ్ గారు ఈ భూమి మీద రావటం జరిగింది. దేవుని స్తోత్రం. చాలా అద్భుతమైన సాక్ష్యం. సరే సార్, మీరు ఎవరి ప్రేమ గురించి సేవ చేస్తున్నారు కదా, మరి మీకు శరీర కోరికలు ఉంటాయి, చాలా చాలా బాధిస్తూ ఉంటాయి సేవ అంటే మాటలు కాదు. మీరు చాలామంది ఎవరిస్తాం చూస్తున్నప్పుడు నేను కూడా ఆ తిరగాలి, అలా మాత్రం తిరగాలి, ఎంజాయ్ చేయాలని పెట్టలేదా? అలా అనిపించట్లేదని, ఎందుకనగా నేను ముందు జీవితంలో నేను అవన్నీ చూశాను. అయితే ఆ జీవితంలో ఏమీ లేదు అని నేను
తెలుసుకున్నప్పుడు దేవుని సేవలోకి రావడం జరిగింది. ఆ యొక్క యవన కాలంలో అటువంటి జీవితం ద్వారా మన యవన కాలంలో సమయాన్ని వృధా చేసుకోవడమే తప్ప ఇంకెటువంటి ఉపయోగం ఉండదని నేను తెలుసుకున్నప్పుడు దాని తర్వాత నేను దేవుని సేవలోకి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఉంటుంది. చెప్పింది యవన ప్రాయంలో ఎటువంటి నాకు సుఖం లేదు, అదంతా వేస్ట్ అనుకుని ఆయన ఆయన ఇంటర్నెట్ చదువుతున్న కాలంలో లోకస్తులకు తిరిగారు. ఆయన లోకస్తులు కూడా ఓ అనుభవాలు వచ్చేసారు. తర్వాత అనుకున్నది ఏంటంటే ఈ యవన జీవితంలో ఈ తిరిగి వ్యర్థం, కలుస్తుంది ఏమీ లేదు అని ఆయన ప్రభు నమ్మకం అంటున్నారు. చాలా మంచిది అండి. అయ్యా మీ చర్చి పేరు? మా మండలి పేరు సెయింట్ పాల్ జూనియర్ చర్చ్. మీరు బాప్తి తీసుకున్నారా? ఎవరి చేత బాప్తిస్తున్నారు? ఫస్ట్ రైజ్ కుష్మా గారు బాప్తిస్తే ఉండడం జరిగింది. అంటే మీరు చర్చలో మీరు అశ్విన్ మాస్టర్ పాస్టర్ చేస్తున్నారా? పాస్టర్ గారు చేస్తున్నాను. నాకు సహాయకులుగా ఎన్ఎల్ మూర్తి గారు. చాలా మంచిదండి. ఒక మాట మనం అడుగుతున్నానండి, అదేమనుకోవద్దు. మీరు ఏ సామాజిక వర్గం చెందన్నమాట? ఆంధ్రప్రదేశ్ అంటే అది ఆంధ్రప్రదేశ్. శ్రీమతి తాతయ్య గారే కృష్ణ. చాలా మంచి సాక్ష్యం అండి. అయితే మీరు తాతయ్య గారికి 7 మంది సంతరమైన కూడా ఆడి కొడుకులు ఎవ్వరు సేవ చేయట్లేదు. ఎవరు మనవడగా రమేష్ బాబు గారి సేవలు ఉన్నారు. మంచిదండి. ఒక ప్రస్తుతానికి మన భారతదేశం ఒక అపోహ ఉంది. ఏంటి అపోహ అంటే ఈ క్రైస్తవులు మతం వైపు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి ప్రభువులు ప్రలోభులు చేస్తున్నారు, ఇల్లు కట్టి పెడతామని చదువు చూపిస్తామని అలా ఆ చూపి చందువుల్ని మార్చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు వాళ్ళు చెప్పేది ఎంతవరకు వాస్తవమంటారు? దాంట్లో అసలు ఏమాత్రం వాస్తవం లేదండి. సువార్త అనేది మొదటి శతాబ్దంలో తోమగారితే సువార్తను ప్రకటించి ఉన్నారు. తద్వారానే సువార్త ఈ యొక్క దేశంలోకి రావడం జరిగింది. అంతేగాని ఎటువంటి ప్రలోభాలకి లోబడి ఎవరు కూడా ఒక మనిషిని మార్చాలంటే ఎవరి వల్ల కాదండి, తనకు తనే మారాలి. కానీ దేవుడు చేసే అద్భుత కార్యాల ద్వారా, వారి జీవితాల్లో చేసే మేలు ద్వారా వారు మారుతున్నారే తప్ప ఎటువంటి మత మార్పిడి అనేది అసలు లేదు. ఒక మనిషిని మార్చాలంటే ఎవరి వల్ల కాదు, వానికి వానే మారాలి తప్ప ఎవరు కూడా మార్చలేదండి. చంపకమండి. ఈ మాటలు మాట్లాడు చాలా సత్యమండి. ఒక మనిషిని మార్చాలంటే ఎవరి తరం కాదు. ఆ రోడ్డు పోయే మనిషిని జుట్టు పట్టుకుని చచ్చిలో కూర్చోబెట్టి నువ్వు మారు అంటే అప్పుడు భయపడేవాడు ఏదైనా వచ్చింది తప్ప బయటకు వెళ్తే మామూలుగా మళ్ళీ మామూలుగా ఉంటాడు. నిజమే. సత్యం చెప్పారు రమేష్ కుమార్ మాస్టర్ గారు. అదేంటంటే క్రైస్తవులు అనేది మనసు మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. చాలా వండర్ఫుల్ వర్డ్స్ అనేది కదా. సరే మంచిదండి. ఇంకొక ప్రశ్న, ఈ రెండు రాష్ట్రాలు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే భాషణం చేస్తున్నాం ఏమండి, భాషణం చేస్తున్నారు, బైబిల్ అబద్ధ గ్రంథం, బైబిల్ లేబుల్ లేదంటే చాలా. దాని గురించి మీ సమాధానం ఏంటి? దేవుని వాక్యమే సమస్త భూమికి మూలం అని చెప్పొచ్చండి. ఎందుకంటే దేవుని వాక్యంలో మొదటి నుంచి కూడా ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేస్తే ఆ వస్తువు గురించి సమస్తము ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. అలాగే దేవుడు కూడా ఈ భూమిని సృష్టించాడు కాబట్టి బైబిల్లో ఆది కాండ గ్రంథంలో ఈ నేల, ఈ భూమి, ఈ చెట్లు ఎలా సృష్టించబడినాయో ప్రతిదీ కూడా వ్రాయబడి ఉండాలి. దీంట్లో అసత్యం అనేది ఏమీ లేదు. ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేశాడంటే దాన్ని ఎలా తయారు చేశాడో కూడా చెప్పగలుగుతాడు. అలాగే దేవుడు కూడా ఈ భూమిని సృజించాడు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని సత్యమండి. చాలా మంచి విషయాలు మీరు చెప్పారు. ఏమనండి, చెప్పేదంటే అబద్ధం. బైబిల్లో పరిశుభ్ర గ్రంథం, బైబిల్లో సత్యం ఉందని చెప్పేసి ఆ సమేష్ పాల్ గారు అంటూ మనం విన్నాం. అయ్యా నా చివరి యొక్క ప్రశ్న, ఈ మధ్యకాలంలో ఈ క్రైస్తవులు భారతదేశం ఉండకూడదు, ఈ క్రైస్తవులు ఈ భారతదేశం వల్ల క్రైస్తవులు ఎక్కడి నుంచో వచ్చారు అక్కడికి వెళ్ళిపోవాలన్నా చాలా మంది, దాని గురించి మీరు ఏమంటారు? అసలు మొదటిగా మానవులు సృజించబడింది యెరూషలేము నుంచే. యెరూషలేము అనేది మన మ్యాప్లో చూసినట్లయితే మధ్య స్థలంలో ఉంటుంది. అయితే అక్కడి నుంచే సృజించబడ్డారు మానవులందరూ కూడా. ఆ దాని తర్వాత ప్రతి ఒక్కరుగా
వారి నుంచి వచ్చిన వారే. అలా మానవుని సృజించిందే దేవుడండి, కూడా దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది దేవుని వాక్యంలో. కాబట్టి వారి చేత వస్తున్నాడు ఆ మనిషి, ఎక్కడన్నా దేవుడు మనిషి, అది ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడనే కావచ్చు. కాబట్టి మేము మీరు చెప్పే మాటలోని పెంచింది ఏంటంటే, మన కూడా భారతీయులు, భారతదేశంలో మిగతా వారికి ఎంత హక్కు ఉందో మనకు కూడా, క్రైస్తవులు కూడా అంతే హక్కు ఉంది అని ఎవరి మాటల్లో మీరు అర్థం చేసుకోండి. మంచిదండి, అవి స్వల్ప చూడకపోతున్నా. మీరు ఎవరు వస్తారు, మీతో మీ ఏజ్ ఎవరు వస్తారు, మెదక మీద టీవీ ఛానల్ బైబిల్ గురించి ఏం చెప్తారు, విశ్వసిన మీ ఏజ్ వాళ్ళు ఈ దినాల్లో యవన బిడ్డలు మనం చూసినట్లయితే భయంకరమైన స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాము. అయితే అనేక మంది అనేక విధాలుగా దేవుని మార్గాన్ని విడిచి లోకం దగ్గర నడవడం మనం చూస్తూ ఉంటామని, అనేక మంది డ్రగ్స్ ద్వారా చెడిపోతున్నారు, మందు ద్వారా, అలాగే అనేక విధమైన యవన కాలంలో అనేక విధాలుగా తప్పిపోవడం జరుగుతుంది. అయితే నిజంగా ఒక యవన బిడ్డ చేయవలసిన పని ఏంటంటే, యవన కాలంలోనే దేవుని కాలి మోసేవాడిగా ఉండాలని దేవుని వాక్యం కూడా చెప్తుంది. ఏంటంటే యవన కాలంలోనే నరుడు దేవుని కాలి మోయాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే అతి రీతిగా ఏ యవన బిడ్డ అయితే ఉంటాడో ఆ యవన బిడ్డ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తున్నాడు. లోకంలో ఉన్నంత కాలం కూడా ఎటువంటి ఆశీర్వాదాలు అనేది ఏ యవన బిడ్డ చూడలేదు. ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తారో అప్పటి నుంచి వారి జీవితంలో విజయాలు మొదలవుతాయి, వారి జీవితం చక్కని మార్గం నడుస్తారండి. ఎప్పుడైతే లోకంలో ఉన్నంత కాలం కూడా, లోకం ఏంటంటే ఏది కూడా తప్పని చెప్పదు, కానీ దేవుడు చెప్తాడండి ఇది తప్పు. లోకమే, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మా ఎవరినైనా అడిగినట్లయితే చాలామంది మందు తాగడం పెద్ద తప్పు కాదని చెప్తారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది అది తప్పని. వ్యభిచారం తప్పు కాదని చెప్తారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది అది తప్పని. అలాగే జాలత్వం అనగా ప్రేమించడం తప్పు కాదని చెప్తూ ఉంటారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రేమించడం తప్పు. యవన కాలంలో ప్రేమ అనేది నిన్ను తప్పు దారి పట్టిస్తుంది, నిన్ను నీవు రీచ్ అయ్యే గోల్స్ని రీచ్ అవ్వకుండా చేసేది ప్రేమ అండి. దాని ద్వారా మనం యవన బిడ్డలు ఈ దినాల్లో అనేక మంది నష్టపోవడం జరుగుతుంది. అయితే వీటిని బట్టి నేను నా జీవితంలో కూడా అనేకమైన అనుభవాలు నేను చూశాను. ఇవన్నీ కూడా వ్యర్థమని నేను తలంచుకుని దేవుని సేవలో వచ్చిన కాడి నుంచి కూడా దేవుడు అద్భుత రీతిలో నా జీవితంలో అనేకమైన మార్పులు నేను చూశానండి. దేవుని సేవలోకి వచ్చాక ఇంతనాల్లో దేవుని సేవలో ఉన్న ఒక ఆనందం, సంతోషం ఇంకా ఎక్కడా కూడా మనకి దొరకదు. దేవుని సేవలో ఉన్న సంతోషంలోని ఆనందం కానివ్వండి, ఇటువంటి ఎక్కడా కూడా ఈ లోకంలో జరగదండి. ఆయన తెలుసుకుని ఎవరైతే మారు మనసు పొంది ఆయన సన్నిధిలో చేరతారు, గొప్ప రీతిలో దేవుడు వారి యవన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. స్తోత్రం అండి, చాలా ముఖ్యమైన సందేశం ఇది నిజమే. అటు యవనస్తులు నిజంగా వాళ్ళు చెప్పిన సందేశం ఏంటంటే, యవనప్రాయంలో ప్రభు నమ్మకం చాలా గొప్పము. యవనప్రాయం నమ్ముకున్న జీవితం బాగుంటుంది, పాపంలోకి వెళ్ళకుండా పర్లోకడికి వెళ్తారని వారి మాటలు మనం విన్నామండి. పాస్టర్ మీ పందనాలు, చక్కటి సాక్షి రోజున విన్నాం. మీరు మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మరొక సాక్ష్యంతో మీ ముందుకు వస్తాం. దాచిన సాక్ష్యాన్ని మీరు చూడండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ భూమి ఉన్న ద్వారా కూడా యథాతథ టీవీ ఛానల్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరూ సార్, నా కోసం ప్రార్థన చేయండి.